ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా పంట పెట్టుబడి కోసం బ్యాంకుల నుండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యకులు తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఎన్నో కొర్రీలు పెడుతుందని ఎద్దేవా చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు విడుదల కోసం సమకూర్చిన 7,000 కోట్ల రూపాయలనే మొదటి విడత రుణమాఫీకి వాడుకుని ప్రభుత్వం ద్వారా పంట పెట్టుబడికి రైతులకిచ్చే రైతు బంధు డబ్బులను ఎగ్గొట్టిందని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ కోసం 32 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశామని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 14,000 కోట్ల రూపాయలు విడుదల చేసి చెప్పేదొకటి చేసేది మరొకటిలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి రుణమాఫీపై చిత్తశుద్ది ఉంటే గణాంకాలతో సహా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, సికింద్రాపూర్ తాజా మాజీ సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం రాజమేలుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఏదైతే రుణమాఫీ మా పార్టీకి రెఫరెండం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఏ విధమైనటువంటి అంశాలతోని రుణమాఫీ చేయాలని చెప్పేసి మీరు బ్యాంకర్లకు సూచనలు ఇచ్చిందో మరి రైతులకు అర్థం కావడం లేదు. అయమయ పరిస్థితుల్లో రైతులు అందరూ కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. కొన్ని బ్యాంకులు జాతీయ బ్యాంకులు ఖచ్చితంగా మా నిబంధనలు లోబడే మేము మాఫీ చేస్తాం. అది మరి రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి రుణానికి సంబంధించినటువంటి మిత్తి డబ్బులు కడితే రుణమాఫీకి అర్హులవుతారు, మరి మిత్తి డబ్బులు కట్టకపోతే రుణమాఫీకి అర్హత ఉండరు అని చెప్పేసి మరి ముక్కుపిండి మరి మిత్తి వసూలు చేస్తున్నారు. మరి ఈరోజు పంటలకు పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇటు రైతు భరోసా ఇవ్వడంలో చేతులు ఎత్తేసింది. మరి ఈరోజు అక్కడనో ఇక్కడనో అప్పులు తెచ్చి మరి నాట్లు వేసుకునేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ పనులకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో రైతులు ఉంటే బ్యాంకర్లు ముగ్గుబిండి మీ రుణం మాఫీ కావాలంటే మీరు ఇప్పుడు డబ్బులు కట్టాలంటే అధిక వ్యక్తులకు దళారుల వద్ద డబ్బులు తీసుకొచ్చి మరి పూర్వ పరిస్థితి గత 10 సంవత్సరాలలో సుఖ సంతోషాలతో ఉన్నటువంటి రైతులు మరి 10 సంవత్సరాల ముందున్నటువంటి బాధల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారా, లేకపోతే బ్యాంకర్లకు మీరు నిబంధనలు సడలింపు చేసుకుంటూ మరి ఉత్తర్వులు ఇస్తారా, మరి ఏ విధంగా రైతులు రుణమాఫీ పొందుతారు, ఏ విధంగా అర్హత పొందుతారు, మరి ఈ మిత్తిలు కట్టడం కోసం రైతులను పెట్టేటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి బ్యాంకులు వాటన్నిటిని మరి మా దగ్గర ఉదాహరణ తీసుకుంటే దంతాన్పల్లిలో మరి మునుగు లక్ష్మి అనేటువంటి మహిళా కెనరా బ్యాంకులో మరి 39,000 రూపాయల రుణాన్ని కట్టాలంటే 13,000 మిత్తి డబ్బులు కడితేనే రుణమాఫీ చేస్తాము అని చెప్పడంతో మరి వారు 13,000 రూపాయలు కూడా కట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి కొంతాన్పల్లికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి సర్వీస్ బ్యాంక్ అయిన ఆంధ్ర బ్యాంకులో ఆయన 9,000 రూపాయలు మిత్తి కడితే కానీ నేను మాఫీ వర్తించదు అని చెప్పడం జరిగింది. మరి ఇలా ఏ బ్యాంక్ గురించి చెప్పుకుంటా పోయినా మరి ఇండియన్ బ్యాంక్ పరిస్థితికి వస్తే వాళ్ళు లిస్టే ఇప్పటి వరకు కూడా ఎవరికి సరైన లిస్టు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ బ్యాంకులు ఒక రకంగా, జాతీయ బ్యాంకులు ఒక రకంగా, మరి దానికి దీనికి ఉన్నటువంటి తేడాలు మరి అందరూ తెలంగాణ రైతులే కాబట్టి మరి ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనే గందరగోళంలో ఉన్నారు. రైతులు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు, రైతులు అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దీని మీద క్లారిటీ ఇవ్వాలి లేదంటే రైతుల పక్షాన వీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాటానికి సిద్ధం ఉన్నామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూనే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇటువంటి తప్పుడు మాటలతోని మరి ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా మరి వారి మేనిఫెస్టోకు విలువలేని విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ అసెంబ్లీలో మరి పిచ్చి కూతలు కూస్తూ రైతులందరినీ ఆగం చేసేటువంటి పరిస్థితులు ఉంటే రైతులు మరి ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఖబర్దార్ అని చెప్పేసి చెప్తున్నాం. రేపు రానున్న రోజుల రుణమాఫీ చెప్పిన ప్రకారం లేకపోతే గ్రామాలలో మిమ్మల్ని తిరగనీయమని చెప్పేసి రైతుల పక్షం నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.